ఇక విశాఖపట్నం, విశాఖపట్నంలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి, రైట్? అవునండి, 15 నియోజకవర్గాలు. 15లో పొత్తులో భాగంగా 2 బీజేపీకి, 4 జనసేన పార్టీకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇచ్చిన రిపోర్ట్ చదువుతాను. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. గాజువాక గుడివాడ అమర్నాథ్కి ఓటమి తప్పదు, టీడీపీ పల్లా శ్రీనివాస్ గెలవబోతూ ఉన్నారు. అనకాపల్లి కొనతాల రామకృష్ణ గెలవబోతూ ఉన్నారు జనసేన పార్టీ. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతూ ఉన్నారు జనసేన పార్టీ నుంచి. మాడుగుల టఫ్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి మీరు ఎడ్జ్ ఇచ్చారు. చోడవరం టీడీపీ, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ, పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టఫ్ ఉంటుంది, ఇది టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పాయకరావుపేట వంగలపూడి అనిత టీడీపీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సో ఇది విశాఖ జిల్లా ఎక్కువ మొత్తం, ఇంకా మొత్తం కూటమి ఆల్మోస్ట్ అండి. ఈ విశాఖ జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ లో కూడా కూటమి, జనసేన టీడీపీ కాంబినేషన్ అనేది ఇక్కడ బాగా. అందులో ఇక్కడ విశాఖపట్నం కొంత క్రూషియల్ అండి. అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో అక్కడ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అని చెప్పి చెప్పినప్పటికీ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఆ రాజధాని పేరుతో అనవసరమైన హంగామా ఇక్కడ చేయడం వాళ్ళకు ఇష్టం లేనట్లు కనబడింది. ఆల్రెడీ విశాఖపట్నం ఎస్టాబ్లిష్డ్ సిటీ, ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. సో అక్కడ ప్రజలు రాజధాని వాళ్ళకు అవసరం లేదనే ఫీల్ అయ్యారు. సో విశాఖ జిల్లాలో జనసేన టీడీపీ కాంబినేషన్ అనేది ఇక్కడ మెజార్టీ సీట్లు రావడానికి, కూటమికి రావడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఓవరాల్గా ఉత్తరాంధ్ర తీసుకుంటే మీకు విశాఖపట్నంలో విశాఖ విజయనగరంలో మీరు సమానంగా ఇచ్చారు. శ్రీకాకుళంలో టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. విశాఖపట్నంలో అయితే 13 స్థానాలు అవుట్ ఆఫ్ 15 గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఉత్తరాంధ్రలో కూటమి బలపడింది గతంతో కంపేర్ చేస్తే. కళ్యాణ్ గారు మీ కామెంట్ ఉత్తరాంధ్ర గురించి. ఉత్తరాంధ్రలో ఏంటంటే అండి, మామూలుగా ఈ వైజాగ్ సిటీ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అండి. ఇప్పుడు రాజధాని అక్కడ పెట్టడం వల్ల కొత్తగా వచ్చి ఇక్కడ ఏదో డెవలప్ అయింది అనే సెక్యూరిటీ కంటే, ఒక పాజిటివ్ థింకింగ్ కంటే కూడా కొద్ది ఈ రాయలసీమ, ఈ పాలిటిక్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి అనేది ఇన్సెక్యూర్ ఫీల్ కావడం అనేది జరిగిందండి. అట్లాగే ఎప్పటి నుంచో ఒక ఐకాన్ ఉన్నాం మన ఈ రిషికొండ కానివ్వండి, దాన్ని మాడిఫై చేయడం అనేది, ఇవన్నీ కూడా కొంత సెంటిమెంట్స్ను కూడా దెబ్బతీసాయి అన్నమాట. కాబట్టి రాజధాని వల్ల కొత్తగా ఇక్కడ వచ్చే అభివృద్ధి కానివ్వండి, కొత్తగా ఇక్కడికి వచ్చే వనరులు కానీ ఏం లేవు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అండి. వాళ్ళు అక్కడంతా విశాఖపట్నం అటు శాంతిని కోరుకునే ప్రజలు ఎక్కువ అన్నమాట. కాబట్టి రాజకీయాలన్నీ విశాఖ చుట్టూ తిరుగుతాయేమో అన్న ఒక భయం కావచ్చు.